నమస్తే అండి, నేను రజాక్. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి సరికొత్త అప్డేట్స్ ఏంటంటే, సో ఆయన అయితే పోలీసులు అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ అయితే వేశారు. అయితే వాళ్ళ వైఫ్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అది చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఇస్తుంది అనమాట. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి అనమాట. ఇప్పుడు నేను ఆ కొన్ని సంచలన విషయాలు చెప్పబోతున్నాను. జానీ మాస్టర్ మీద పక్కగా కుట్ర జరిగింది. ఎందుకంటే జానీ మాస్టర్ ఎక్కడైతే ఈ డ్యాన్స్కి సంబంధించినటువంటి ఈ సంస్థ వాళ్ళు ఏదైతే యూనియన్ ఉందో దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఆయన మీద ఇంతకు ముందు నుంచి కూడా కొంతమంది పగబట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి జానీ మాస్టర్ మీద ఏదో డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన వెనక్కి తగ్గలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, జానీ మాస్టర్కి ఇటీవల జాతీయ ఉత్తమ డాన్సర్ కొరియోగ్రాఫర్గా అవార్డు అయితే వచ్చిందనమాట, నెంబర్ టూ. ఆ తర్వాత ఏంటంటే, జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. మరి ముఖ్యంగా ఎలక్షన్స్కి దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి వీడియోలు చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం వరకు, ఆ నియోజకవర్గంలో తిరగడం వరకు చాలా అయితే చేసినాడు అనమాట. సో వీళ్ళందరూ వెనకాల ఎవడెవడో ఉన్నాడు నేను తర్వాత చెప్తాను. అయితే అదేవిధంగా జానీ మాస్టర్ మొన్న విజయవాడకి ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చేసి ఉన్న నేపథ్యంలో కూడా తన సొంత కష్టార్జితంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసర సరుకులు అన్నీ కూడా సరఫరా చేసినాడు అనమాట, గ్రౌండ్ లెవెల్లో తిరిగినాడు అనమాట. సో ఏ విధంగానైనా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు. ఏ విధంగానైనా రాకుండా బయటకు రాకుండా చూడాలా, కెరియర్ మొత్తాన్ని కూడా స్మాష్ చేయాలని చెప్పేసి ఫిక్స్ చేసినట్టున్నారు. అందులో భాగంగానే ఒక భయంకరమైన కుట్ర జరిగింది. మనం అన్ని ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆ అమ్మాయి మైనర్గా వచ్చింది జానీ మాస్టర్ దగ్గరికి, ఆయన ఏదో చేసినాడు, పోక్సో కేసు పెట్టినారు, తర్వాత రేప్ చేసినాడు అని చెప్పేసి, మర్డర్ కేసు, ఇలా ఏదో హింస ఇచ్చినాడు, మతం మారమన్నాడు, ఇలా ఒకటి కాదు, మొత్తం కూడా యావజ్జీవ కారాగార శిక్షలు, 5 to 7 years కేసులు, 7 to 10 years కేసులు అన్నీ కూడా. ఒక మర్డర్ కేసు అవ్వండి, ఒక పోక్సో కేసు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మతం మారమన్నాడు అన్న కేసు కానివ్వండి, ఇలా అన్నీ కూడా అవే అన్నమాట. నెంబర్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే ఆ అమ్మాయితో పాటు వాళ్ళ మదర్ కూడా ఉంటారంట. మరి ముఖ్యంగా ఒక షూటింగ్లో తీసుకుంటున్నారంటే 18+ ఏజ్ అయితే ఉండాలంట. రెండోది ఏంటంటే, డీ షోకి ఎంట్రీ చేసుకోవాలంటే కనుక 18 సంవత్సరాల ఆమెకి నిండి ఉండాలంట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో విత్ బాయ్తో కూడా చేస్తారు కాబట్టి తప్పనిసరిగా కొంచెం సెన్సువల్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఆ అమ్మాయి ఏజ్ అనేది 18 ఏళ్ళు దాటి ఉండాలి. సో వాటన్నిటికి సంబంధించి కూడా బయటకు తెస్తున్నారు. అయితే ఈ విషయం అంతా పక్కన పెడితే ఇప్పుడు జరిగినటువంటి వింత ఏంటంటే, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందా, ఆ అమ్మాయి వెనక ఎవరైనా ఉన్నారా, ఏంటి కదా, ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి వేధిస్తుంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్న విషయం అయితే ఒకటే అనమాట. నేమ్ లేదు, ఒక లెక్కల్ మాస్టరు, అదేవిధంగా ఒక బడా స్టార్ హీరో మన జానీ మాస్టర్ని కెరియర్ని కంప్లీట్గా కొలాప్స్ చేయాలని చెప్పేసి పూనుకున్నట్లయితే స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. వీళ్ళే కాదు, అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు, పెద్ద మహామహా నటుల్లాగా మొన్న వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టినటువంటి ఉదాంతం మనమైతే చూసినామన్నమాట. ఏంటి, ఈయన నేరం నిరూపించబడినని ఎక్కడ కూడా ఇంకా రాలేదు, అదేవిధంగా ఈయన ఒప్పుకున్నాడనో అదనో ఇదనో ఎవిడెన్స్ అదే ఇదని ఏమీ కూడా బయటకు రాలేదు. బట్ ఏంటంటే, వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి జానీ మాస్టర్ క్యారెక్టర్ అది ఇది ఉది అది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్లు చేయడం అయితే జరిగిందనమాట వీళ్ళంతా కూడా. సో సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలిసిందే, వాళ్ళకి కూడా తెలుసు. కానీ జానీ మాస్టర్ని ఫిక్స్ చేయాలని గట్టిగా టార్గెట్ చేసినారు కాబట్టి మొదలెట్టినారు. సో బడా స్టార్ హీరో, అదేవిధంగా ఒక లెక్కల్ మాస్టర్, రీజన్ ఏంటంటే, ఏం లేదు, మనందరికి కూడా తెలుసు, ఇటీవల జానీ మాస్టర్కి ఒక నేషనల్ అవార్డు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆ నేషనల్ అవార్డు వచ్చే నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ఆయన కోసం అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ సైతం కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మెగా హీరోలు కూడా చాలామంది రెస్పాండ్ అయినారు, కానీ ఒకే ఒక స్టార్ మాత్రం రెస్పాండ్ అవ్వలేకపోయినాడు. పైగా ఆయన ఆ రోజు ఉత్తమ జాతీయ నటుడి అవార్డుగా ఎవరికి వచ్చింది, మన రిషబ్ శెట్టికి వచ్చినటువంటి నేపథ్యంలో కాంతార మూవీకి గాను ఆయనకు వచ్చి ఈయన ట్వీట్ వేయగా మన తెలుగువాడైనటువంటి జానీ మాస్టర్కి అంత పెద్ద పురస్కారం వచ్చినప్పటికీ కూడా ఈయన ట్వీట్ వేయలేకపోయినాడు ఈ సదరు బడా స్టార్ యాక్టర్. ఇంకా వింతైన విషయం ఏంటంటే, ఈ లెక్కల మాస్టర్ విషయానికి వస్తే కనుక ఇక్కడ అనుమానాలన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే, ఎప్పుడైతే ఈ అమ్మాయికి సంబంధించి ఇష్యూ అయితే బయటకు వచ్చిందో, 40 పేజీల వాంగ్మూలం ఇచ్చిందంట, మరి దాంట్లో ఏముందో నాకైతే తెలియదు. సో ఆ 40 పేజీల వాంగ్మూలం వెనక ఈ లెక్కల మాస్టరు కహానీలు, ఈ బడా స్టార్ హీరో విషపూరిత కుట్రలు, ఎందుకంటే ఈయన జనసేన కోసం పనిచేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి, రామ్ చరణ్ అసలు దేవుళ్ళ చూస్తాడు,
మెగాస్టార్ చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం, నాగబాబు పక్కన ఉంటాడు. సో ఏదో విధంగా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఒక పక్క రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ పరంగా చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు టార్గెట్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు, కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. నేపథ్యం చూస్తే కనుక జానీ మాస్టర్ గురించి సదరు డాన్సర్లు ఎవరైతే ఉంటారో ఆయన పక్కన చేసేటటువంటి జూనియర్ డాన్సర్లు కానివ్వండి, అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా బయటకు వచ్చి, తోటి మాస్టర్లు కూడా బయటకు వచ్చి, జానీ మాస్టర్ క్యారెక్టర్ లాంటిది కాదు, ఇలాంటి చేసేటటువంటి వ్యక్తి కాదు, అలాంటి వ్యక్తిత్వం కూడా అతనికి లేదు, ఎంతోమందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి, సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని ఈ విధంగా ఇలా చేస్తారని చెప్పేసి మేమైతే ఊహించుకోలేదు అని చెప్పేసి అండం అయితే జరుగుతుంది. ఇక నట్టి కుమార్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో జరిగేటటువంటి, ఎప్పుడు నుంచో జరుగుతుందని చెప్పేసి బాగోతుందని చెప్తున్నారు కదా. మరి జరిగిన మొదటి రోజు చెప్పొచ్చు, జరిగిన రెండో రోజు చెప్పొచ్చు, లేదా జరిగిన మొదటి వారంలో చెప్పొచ్చు, వెంటనే తెలియజేయచ్చు. ఒకవేళ షూటింగ్ స్పాట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే, ఒక క్యారవాన్లో ఇలాంటివి జరిగిందంటే, క్యారవాన్ నుంచి కేకలేస్తే అక్కడ 100 మంది వస్తారు, షూటింగ్ సెట్లో 300 మంది జనాభా ఉంటారు. అంటే ఏది జరిగినా కానీ అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా పోలీసులు కూడా తప్పనిసరిగా అక్కడ ఉంటారు. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజున ఈ విధంగా చేస్తున్నారంటే జానీ మాస్టర్ని పక్కాగా టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తుంటే కనుక శిక్ష పడాలన్నట్టు కూడా వీళ్ళంతా కూడా మాట్లాడుతూ జరుగుతుంది. ఈయనే కాదు, సి కళ్యాణ్ గారు కావచ్చు, మరికొంతమంది సినీ పెద్దలు కూడా బయటకు వచ్చి జానీ మాస్టర్కి సంబంధించి చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే, జానీ మాస్టర్ని ఇంతలా పగబడ్డానికి కారణం ఏంటంటే రెండండి. ఒకటి ఏంటంటే నేషనల్ కొరియోగ్రాఫర్గా ఎదగడం, ఏమీ లేని స్థాయి నుంచి వచ్చినాడు, నెల్లూరులో ఏదో చిన్న చిన్న ఈవెంట్లలో వినాయకుడు విగ్రహాల ముందు భారత్లలో అంటే పెళ్లి పార్టీలలో వీటిలో డ్యాన్స్ వేసేటటువంటి ఒక వ్యక్తి, తర్వాత డాన్స్ మీద మక్కువతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున నేషనల్ లెవెల్లో 1 కొరియోగ్రాఫర్ అవ్వడమే అతను చేసినటువంటి తప్పు 1. 2 ఏంటంటే అతను ముస్లిం కమ్యూనిటీలో పుట్టడం 2 తప్పు అనమాట. ఎందుకంటే ఈ రోజున అది ఏదో లవ్ జిహాద్ అని చెప్పేసి మాట్లాడేది జరుగుతుంది. వింతైన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడతారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, లేదంటే విడిపోతారు, అది సెకండరీ. కానీ ఏంటంటే ఇష్టపడిన నేపథ్యంలో వాళ్ళ మతాలు కానీ ఎక్కడ కూడా ఏవి రావు, అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ రాజకీయం చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి లవ్ జిహాద్ అనేది ఒకటి పిచ్చి పట్టుకుంది. ఆయన భార్యనే చెప్తుంది, నేను నేను శెట్టి బలజ అంటే కాపు కమ్యూనిటీలో పుట్టిన మహిళను, నా భర్త ముస్లిం అయినప్పటికీ కూడా మేము అన్ని పండుగలు చేసుకుంటాం, అంతా బాగా ఉంటుంది. సో నా భర్తకి నాకు 14 ఏళ్ల సంసార బంధం ఉంది, మాకిద్దరు పిల్లలు ఉన్నారు. సో మా హస్బెండ్ ఏంటంటే నాకు తెలుసు, అందుకోసమే ఇలా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నా, అతను నిజంగా దేవుడు అంటూ కూడా ఆమె ఇస్తున్నటువంటి పరిస్థితి. సో తన భర్త నిజంగా తప్పు చేస్తే ఆమె అంత ప్రొటెక్ట్ చేయాల్సినంత అవసరం అయితే లేదనమాట. అదేవిధంగా తన జీవితంలో ఎప్పుడూ కూడా జానీ మాస్టర్ ఒక కొట్టి కానీ తిట్టి కానీ ఇలా ఇబ్బందులు క్రియేట్ చేసుకుని ఏ రోజు కూడా చేసినటువంటి వ్యక్తి కాదన్నట్లుగా కూడా సదరు జానీ మాస్టర్ వైఫ్ అయితే మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా చిట్ట చివరిగా చెప్పేది ఏమంటే, ఏం లేదు, మహిళలతో అయితే జాగ్రత్తగా ఉండండి, మీ చుట్టుపక్కల మహిళలు పనిచేస్తూ ఉంటే కనుక వీలైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. లేకపోతే కనుక పోక్సో కేసు లాంటివి పెట్టేస్తే కనుక ముందు అసలుకి ఏం జరిగింది ఏందో సెకండరీ. అంటే ఇక్కడ పోలీసులు తప్పు ఉందంటే పోలీసులు తప్పు ఉండదండి. ఎందుకంటే ఒక మహిళ వెళ్ళి ఇలా చెప్పిందంటే పోలీసులు అదే విధంగా రియాక్ట్ కావాలా, రియాక్ట్ అవ్వకపోతే కనుక అది వాళ్ళ తప్పు అవుతుంది. కాబట్టి పోలీసులు ఇక్కడ తప్పు పట్టకూడదు మనం. ఆ మహిళ కేసు ఇచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది, కాబట్టి పోలీసులు ఆయన్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి జ్యుడిషియరీ ప్రకారం ఒకవేళ ఏమో తప్పు చేసి అంటే ఈ అసలు ఇదేమీ లేదు, జానీ మాస్టర్ పేరుని బద్నాం చేయడం కోసం ఈ విధంగా చేసిందని చెప్పేసి నిరూపితమైతే కనుక 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేదానికి అవకాశం అయితే ఉందంట. అదేవిధంగా పొరుగు నష్టం దావా కూడా వేసుకుంటే కనుక ఆమె ఆల్మోస్ట్ ఇప్పుడు జీవితం అయితే అల్లకొల్లమైనట్టే. ఎందుకంటే నన్ను అత్యాచారం చేసినాడనో లేదా నన్ను ఇలా వాడుకున్నాడని చెప్పేసి అంటే కనుక ఎవడో వచ్చి పెళ్లి చేసుకోడు 1. 2 ఏంటంటే తప్పనిసరిగా ఆమె లైఫ్లో ఇదొక వరస్ట్ సిచ్యువేషన్. ఈరోజు బాగుండొచ్చు కానీ కొన్ని నెలలకి తప్పనిసరిగా అదొక వరస్ట్ సిచ్యువేషన్ మారింది. ఎందుకంటే తను ఆఫర్లు ఇస్తున్నాడు, ఇప్పుడు ఇస్తున్నారు కొంతమంది, ఏది లెక్కల మాస్టర్ లాంటి వాళ్ళు ఆఫర్లు ఇవ్వచ్చు కావచ్చు కాక, బట్ ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒక సంవత్సరం తర్వాత లేదంటే 1.5 సంవత్సరాల తర్వాత నుంచి ఏమవుతుందంటే ఈ మహిళ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఈమెను సినిమాల్లో తీసుకోవాలంటే కూడా భయపడే స్టేజ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే మా దగ్గర పనిచేసి ఎక్కడ మమ్మల్ని మేము ఈమెను హెరాస్ చేసామని చెప్పేసి ఎక్కడ చెప్తారో చెప్పిద్దో అని చెప్పేసి డాన్స్కు ఈ మాస్టర్గా కూడా తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉండవన్నమాట. సో అల్టిమేట్గా చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే చాలా కష్టాలు పడి పైకి వచ్చినోడిని తొక్కడానికి ఒక లెక్కల మాస్టర్, ఒక స్టార్ హీరో ముందుండి నడిపించి వాళ్ళ వెనకాల కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే వెర్రెత్తిపోయేటటువంటి కొంతమంది వ్యక్తుల్ని ముందుంచి మరీ ఈ రాజకీయం అంతా కూడా నడిపించినారు.
ఏదేమైనప్పటికీ కూడా జానీ మాస్టర్ బయటకు వస్తాడని చెప్పేసి చాలా మంది జూనియర్ డాన్సర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా మాట్లాడేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం కలవాలా, నేను ఇక్కడ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయగలను. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే, ఎప్పుడో ఇక్కడ 2019 జరిగిందంట, కానీ ఈరోజు వచ్చి ఈమె కేసు పెట్టిందంట. అదేమంటే అప్పుడు పెడితే భయపడతా, బెదిరిస్తాడు, చంపేస్తాడు, ఇంకేదో చేస్తాడని చెప్పేసి. వింతైన విషయం ఏంటంటే, సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి జానీ మాస్టర్తో మూవ్ అయినటువంటి విధానం కావచ్చు, వీడియోలు కావచ్చు, సినిమా విషయానికి సంబంధించి కావచ్చు, కొరియోగ్రఫీ చేసినటువంటి వీడియోలు కావచ్చు, జానీ మాస్టర్తో ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, అన్ని కూడా బయటకు వచ్చినాయి. వాటిలో ఎక్కడ కూడా భయం కానీ, బెరుకు కానీ, ఇబ్బంది కానీ, భయపెట్టినట్టు కానీ ఎక్కడ కూడా ఏం కనిపించదు అనమాట. కానీ అదే కాబట్టి మగవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళకి చట్టాలు చుట్టాలు మగాళ్ళకి కాదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే, దీని వెనక బడా స్టార్ హీరో, మీరు బడా స్టార్ హీరో అంటున్నారని చెప్పేసి టోటా స్టార్ హీరో అనలేను కదా. సో అందుకే బడా స్టార్ హీరో ఒక లెక్కల్ మాస్టర్ మాత్రమే ఈ కాన్స్పిరసీ వెనుక ఉన్నారనేది చెప్తున్నటువంటి మాటలు. మరి చూడాలి ఏం జరగబోతుందో, నిజానిజాలు కంప్లీట్గా బయటకు రావాలి, అది సంగతి.